नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैदर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। లాస్ట్ టైం లేదు సార్, మాస్క్ ఆ లాస్ట్ టైం మాస్క్ తీసుకో, ఇప్పుడు బాగా చూస్తాడు రిసి యాదగిరి రమేష్ రాజు రఫీ ఈరోజు ఈ పత్రిక ఉపయోగించుకోవడానికి మనకు 23/12/2021 ఒక కేసు రిజిస్టర్ అయింది 304A ఐపీసీ. అంటే జనరల్గా మనం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసి ఎవరైనా వెహికల్ తొలగించినప్పుడు ఈ సెక్షన్ అప్లై చేస్తాము. అక్కడ ఉన్న సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ బట్టి డిసీజ్డు మనకు అన్ఐడెంటిఫైడ్గా ఉన్నప్పుడు బిగినింగ్లో మొగిలిగిద్ద దగ్గర రోడ్డు మీద దాని ప్రకారం అక్కడ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని అప్పుడు 304A ఐపీసీలో కేసు రిజిస్టర్ చేసినాం 23/12/2021. సో అప్పటి నుంచి షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ మరియు నవీన్ ఇన్స్పెక్టర్, వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు మరియు రవి యాద్గిరి కానిస్టేబుల్లు నిరంతరం దీని మీద ఒక హోంవర్క్ చాలా హోంవర్క్ చేశారు. అంటే ఈరోజు అది ఒక మర్డర్ కేసు అనే విషయాన్ని కూడా మనకు ఎవిడెన్స్ ద్వారా తెలియడం జరుగుతూ ఉన్నది. ఈ కేసులో దీంట్లో ముఖ్యంగా చనిపోయిన అతని పేరు, మనం ఆ రోజే సీన్ ఆఫ్ క్రైమ్లో మనకు ఒకటి పాన్ కార్డు దొరికింది. ఈ పాన్ కార్డు ద్వారా అతన్ని ఫలానా వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పోయి ఎవరు ఏంటిది అని అతని ఆధార్ నెంబర్ తెలుసుకుని తద్వారా ఆ ఆధార్ లింక్ ద్వారా మళ్ళీ అతని డిసీజ్డ్ భిక్షపతి అని ఐడెంటిఫై కావడం జరిగింది. నర్సంపేటకు బేసికల్గా అతను యూసుగూడలో, మీరు కృష్ణానగర్ అని ఉంటారు, అతను గురిజాల వాస్తవ్యుడు గుంటూరు జిల్లా. అయితే వీళ్ళు ముఖ్యంగా అక్యూజ్డ్ సంబంధించి మనకు ఇప్పుడు ప్రకారం ముఖ్యంగా శ్రీకాంత్ అని ఏవన్ మనకి ఈ కేసులో శ్రీకాంత్ అని, ఇతను నర్సంపేట వరంగల్ జిల్లా, మరియు వీళ్ళు సమ్మయ్య అని ఒక అతను, సతీష్ అని ఇంకొక అతను, వీళ్ళు ముగ్గురు కూడా అతని ద్వారా పనిచేస్తూ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మామూలు ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇప్పించి, క్రెడిట్ కార్డులు ఇప్పించి, లోన్లు ఫేక్ లోన్లు అన్నీ తీసి అది వాడుకోవడం, వాళ్ళకి ఏదో నామినల్గా జీతాలు ఇవ్వడం, అతను ఒక హ్యాబిట్గా పెట్టుకొని 2019 నుంచి దందా స్టార్ట్ చేశాడు. 2019 నుంచి కూడా ఈ విధంగా అతను ఫ్రాడ్ చేయడం, మోసాలు చేయడం జరుగుతూ ఉంటే కొంచెం లోన్లన్నీ గ్యాదర్ చేసి 1,34,000 తీసుకోవడం, మంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అతను. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నది, ఇల్లు కూడా ఎట్లా సంపాదించాలని ఈయన పేరు మీద ఇల్లు పెట్టి, సో ఆ విధంగా ఈ భిక్షపతిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినట్టు జూలై 2022 ఇతను అరెస్ట్ కాబట్టి జైలుకు పోవడం జరిగింది. అది కూడా విచారించి ఇప్పుడు మనము ఇంకేదైనా వేరే కేసులు ఏమైనా ఉన్నాయా శ్రీకాంత్ మీద ఉంటే అతని మీద PD Act పెట్టడానికి కూడా గ్రౌండ్స్ తయారు చేస్తాం.